నెల్లూరు నగరంలోని ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా విజయమహల్ గేట్స్ సమీపంలో మధు గ్యాస్ట్రో హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథులుగా డిఎంహెచ్ఓ పెంచలయ్య గారు హాజరయ్యారు. మహానగరాలకు దీటుగా అన్ని రకమైనటువంటి వైద్య సదుపాయాలు ఒకే చోట ఏర్పాటు చేసి వైద్య రంగంలో తమ సేవలను అందిస్తూ మంచి పేరు సంపాదించిన డాక్టర్ మధుసూదన్ జీర్ణకోశ వ్యాధి నిపుణులు మరియు డాక్టర్ రేణుకా దేవి చర్మవ్యాధి నిపుణులు ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశారు అని తమ గ్రామస్తులకు ఫీజు ఆపరేషన్స్ నందు ప్రత్యేకంగా తగ్గింపు ఉంటుందని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరులోని ప్రముఖ డాక్టర్లు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు. వారు మొదటిసారిగా ఉద్యోగ విద్యాభ్యాసం చేశారు. వారి యొక్క ప్రేరణగానే నేను కూడా ఈరోజు స్థాయికి రావడం జరిగింది. వారి యొక్క శ్రీమతి శుభశ్రీ గారు మరియు రజనీకాస్ గారి యొక్క శ్రీమతి నేరుద గారు కూడా చేశారు. వాళ్ళందరికీ నా యొక్క ఉద్యోగులకు ధన్యవాదాలు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా అదొక శుభోదయం. ఎందుకంటే భారతదేశంలో అలాగే రాష్ట్రంలో కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి. మనకి సగం మంది 50% పాపులేషన్లో డయాబెటిక్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్ ఈ 5 డిసీజెస్ దేనిగా 50% పాపులేషన్ ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మనకి విలేజ్ లెవెల్లో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కూడా జరుపుతూ ఉన్నారు. అలాగే మన జీవన శైలిలో వచ్చిన మార్పులు, అలాగే మనం తీసుకునే ఆహారంలో వచ్చిన మార్పుల వల్ల ఈ కాలేయ సమస్యలు, అలాగే జీర్ణకోశ వ్యాధి సమస్యలు అన్నీ కూడా రావడం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా సరే మనము చెప్పేది మేము 30 ఇయర్స్ అందరికీ కూడా జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంది. ఒక్కొక్క డొమి బాబా ఫౌండేషన్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున మనకి జిల్లాలో స్క్రీనింగ్ చేస్తున్నారు. అలాగే కోవూరు శాసనసభ శ్రీమతి విశాఖ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరులో కూడా మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది. అలాగే సిమ్స్ వాళ్ళ సౌజన్యంతో ఇంకా కూడా అందరికీ అబౌ 30 ఇయర్స్ అందరికీ కూడా ఈ బీపీ షుగర్లు, అలాగే ఈ లివర్ సమస్యలు అన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రాథమిక దశలోనే మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ని ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ లైఫ్ అంతా జీవించడానికి అవకాశం ఉంటుంది.
మనకి అందుబాటులో మనకి మాస్ ప్లాంట్ సత్య రజనీకాంత్ గారు ఉన్నారు. మనకి ఇక్కడ నెల్లూరు వాళ్ళకి 40 మంది కూడా ఆపరేషన్లు చేసి ట్రాన్స్ప్లాంట్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళు లైఫ్ జీవించేదానికి అవకాశం ఇస్తున్నారు. అలాగే సార్ పిలిస్తే కూడా ఇక్కడికి వచ్చి సర్జరీ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మన నెల్లూరు జిల్లా ప్రజలు ఆల్మోస్ట్ 12 లక్షల మంది నెల్లూరు టౌన్ లో నివసిస్తున్నారు. ఇంత పెద్ద పాపులేషన్, అలాగే జిల్లాలో 26 లక్షల మంది పాపులేషన్ కూడా ఈ సౌకర్యాలు ఇక్కడ ఉండే ఆ వసతులు మనం చెన్నైకి అంత దూరం పోకుండా ఇక్కడే వాడుకోవాల్సిందిగా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన మధుసూదన్ రెడ్డి మధుసూదన్ గారికి తర్వాత అందరికీ కూడా యాజమాన్య అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మధు గారు స్టార్ట్ చేశారు. నాకు మధు గారు తెలియవారు నెల్లూరు టౌన్లో ఈ చాలా స్టార్ట్ అయ్యారు. వెరీ సిన్సియర్ పొజిషన్ ఆయన గ్యాస్ టెంట్ ఈరోజు ఈ హాస్పిటల్లో నెలకొట్టడం జరిగింది. ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ గ్యాస్ సంబంధించి ఉన్నాయి. సో నెల్లూరు ప్రజలు ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ గ్యాస్లో ఉన్న ఈ హాస్పిటల్ని వారు సర్వీసెస్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ మధు గారికి మా స్టాఫ్కి వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ ది కమింగ్ ఇయర్స్. నా పేరు డాక్టర్ రజనీకాంత్, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, లోకల్ హాస్పిటల్ చెన్నై నుంచి. నేను మా సొంత ఊరు వచ్చి నెల్లూరు జిల్లా ఆపూర్ మురగేళ్ళ గ్రామం. మధుసూదన్ కూడా మురగేళ్ళ నుంచి వచ్చాడు. మాకు చిన్నప్పటి నుంచి అభినవ సంబంధం ఉంది. మొట్టమొదటిగా మధుసూదన్ రేణుకాదేవికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వేదిక ముఖ్యంగా మధుసూదన్ నాకు చిన్నప్పుడు తెలుసు, చాలా కష్టపడే తత్వం. ప్లస్ మా ఇద్దరం కలిసి కోచింగ్ సెంటర్లో కూడా చదువుకోవడం జరిగింది. అప్పటి నుంచి బాగా కష్టపడి జనరల్ మెడిసిన్ తర్వాత డిఎం గ్యాస్ట్రో రావడం కూడా నెల్లూరులోనే చేయడం కూడా చాలా ఆనందదాయకమైన పరిణామం. సో ముఖ్యంగా ఈ లివర్ వ్యాధులపైన అవగాహన కోసం నేను గత 5 సంవత్సరాలుగా నెల్లూరుకి ప్రతి నెల వస్తూ మన నెల్లూరులో ఉన్న పేషెంట్స్కి లివర్ వ్యాధులపైన అవగాహన కల్పిస్తూ అలాగే 40 నుంచి 45 మందికి లివర్ మార్పిడి కూడా చేయడం జరిగింది. ఇక్కడే వాళ్ళకి 6 నెలల తర్వాత చూడడం కూడా నెల్లూరులోనే మన సండే మార్కెట్ దగ్గర క్లినిక్లో చూస్తూ ఉంటాను. సో పెంజలై సార్ చెప్పినట్టు ఈ జీవన శైలి వ్యవహారంలో వచ్చిన మార్పుల వలన లివర్ వ్యాధులు, గ్యాస్ట్రో వ్యాధులు చాలా ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల ఈ మధు గారి హాస్పిటల్ అనేది ఇక్కడ పెట్టడం ఎంతో శుభదాయకమైన పరిణామం. సో నెల్లూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దీన్ని ఈ హాస్పిటల్ని దిగ్విజయంగా చేయాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా డాక్టర్ మధు ఏమో చెప్పారంటే మురగేళ్ల గ్రామం, కచ్చిదేవరాయపల్లి గ్రామం ఈ 2 గ్రామాలకి మొట్టమొదటి సంవత్సరంలో ఫీజులో కానీ టెస్టులో కానీ 0.5% అంటే 50% ఫీజుతోనే పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇది చాలా సహాయకమైన పరిణామం. సో పుట్టిన ఊరిని మర్చిపోకూడదు అన్నదానికి ఒక నిదర్శనం ఇది. సో అలాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మురగేళ్ళలో ఎవరికి నేను ఫీజు తీసుకోవడం, వాళ్ళకి సరైన సలహాలు ఇవ్వడం కానీ గ్యాస్ట్రో సమస్యలే కాదు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చూస్తే వాళ్ళకి సలహాలు ఇవ్వడం, సరైన డాక్టర్ దగ్గరికి పంపడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో ఈ సమావేశానికి చేసే పత్రికా పాత్రికేయులకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పెంచలే గారికి, అశోక్ గారికి, మల్లికార్జున్ గారికి నమస్కారాలు తెలుపుతూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.